अंदर की नमस्ते अंडी, नेनु मी मैलराम्स। ई रोज मनमैते अल्लूर सीतारामराजु जिल्लालो उन्न चिंतूरुकि समीपंलो उन्न ओक गिरिजन गूडानिकि वेल्लबोता उन्नाम। दारि एला उंदो चूडंडि ओकसारि। इक्कड चिंतूरु नुंचि सीलेरु वेल्ले लैन् कि आनुकोनि दानि नुंचि पक्ककि ओक 5 किलोमीटर्स लोपलिकि वेल्लिते దొండగూడెం అనే ఒక గిరిజనుల గ్రామం వస్తుందంట। అక్కడ ఏ దారి పట్టుకొని వెళ్ళాలో నాకేం అర్థం కావట్లేదు। ఇక్కడ అయితే రెండు దారులు ఉన్నాయి, ఏదో ఒక దారిని వెళ్ళిపోదాం। బాయ్, అక్కడ కలుద్దాం, దొండగూడెంలో కలుద్దాం। నాకు దారి అయితే తెలియదు, కానీ ఈ ట్రాక్టర్ మార్క్స్ అలాగే బండి మార్క్స్ ఉన్నాయి ఇక్కడ। అలాగే కొన్ని పశువులు కూడా ఇటువైపుగానే వెళ్తున్నాయి, కాబట్టి ఇటువైపే దొండగూడెం ఉంటుంది అని డిసైడ్ అయ్యాను నేను। ఒకసారి ఇలా వెళ్ళొచ్చేద్దాం। ఇది మొత్తం కాలువ అండి, ఎలా ఉందో చూడండి, మొత్తం ఆరిపోయి ఉంది। ఇదిగో ఫ్రెండ్స్, టైర్ మార్క్స్ మార్క్స్ అయితే ఇలాగే ఉన్నాయి, కాబట్టి ఇటువైపే దొండగూడెం ఉండొచ్చు అని నా ఫీలింగ్। మీ గ్రామానికి మైలురామ్స్ని తీసుకువెళ్ళండి, భయపడకండి। చివరికి మనం నడిచి నడిచి దొండగూడెం గ్రామానికి వచ్చేసామండి। బండి అయితే మాత్రం కాలు అవతలే పెట్టేశాను, ఎందుకంటే వర్షం వస్తే గనక మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఉండదు, సో దానికోసం నడిచి రావాల్సి వచ్చిందన్నమాట। దొండగూడెం గ్రామానికి వచ్చేసాం। ఆ ఇల్లులు అయితే చాలా ఉన్నాయండి, కింది వైపుకి ఇంకా స్ట్రీట్ చాలా ఉంది, వెళ్దాం। మొత్తం ఊరంతా చూపిస్తాను మీకు। ఎందుకు ఏడుస్తుంది చిట్టి తల్లి? ఎందుకు ఏడుస్తున్నానా? అమ్మ కొట్టిందా? చుట్టూతా ఎత్తైన కొండలు ఉన్నాయండి, పచ్చటి వాతావరణం అన్నమాట। మధ్యలో ఈ చిన్ని గ్రామం ఉంది। ఈ గ్రామంలో ఎక్కువగా తడకలతో వేసిన ఆ పెంకుటిల్లులు ఎక్కువగా ఉన్నాయన్నమాట। అలాగే కొన్ని గడ్డి ఇల్లులు, రేకులతో వేసిన ఇల్లులు కూడా ఉన్నాయి। ఏదైతేనేమండి, ఈ ప్రాంతం మాత్రం, ఈ ప్రదేశం చాలా అందంగా, ఆహ్లాదకరంగా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది నాకైతే। ఆ చల్లని పిల్లగాలులు కూడా మనసుని అట్లా అట్లా టచ్ చేస్తూ ఉన్నాయి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి। నేను చాలా వరకు అడవుల్లోనూ కొండల మీద ఉండే చిన్న చిన్న గిరిజన గ్రామాల్లోనే ఆ వీడియోలు తీయటానికి వెళ్తూ ఉంటాను, కానీ ఇప్పటివరకు నేను ఏ గ్రామంలో కూడా చూడలేదండి ఇలాంటి చిన్న కొట్టు అన్నమాట। గిరిజనులు చక్కగా ఈ చిన్న కొట్టుని రన్ చేసుకుంటూ ఉన్నారు, నాకు భలే హ్యాపీ అనిపించింది। ఈవిడ నెత్తిమోతల్లా తెచ్చుకుంటారంట సామాన్లు, అవేను సంతకెళ్ళి సామాన్లు తెచ్చి గ్రామంలో అమ్ముకుంటారన్నమాట। చూడండి, కొట్టు అయితే భలే ఉంది కదా, చిన్న పెంకుటిల్లులో పెట్టుకుంది ఈ పెద్ద ఆవిడ। ఈ దొండగూడెం గ్రామం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో ఉందండి, అందువల్ల చాలామంది తెలుగు మాట్లాడడం రాదు, అర్థం చేసుకోగలుగుతున్నారు, కొంతమంది మాత్రమే తెలుగు మాట్లాడుతూ ఉన్నారన్నమాట। కొట్టు అమ్మే ఆవిడ చెప్పింది, దగ్గరలోనే సామచేయిని కోస్తున్నారమ్మా, చాలామంది చేలో ఉన్నారు అనేసి అన్నారు। వెంటనే ఆ సామచేయిని చూడాలి, అక్కడ కోసేవాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి నేను వెంటనే అక్కడికి బయలుదేరాను అన్నమాట। ఒకసారి వాళ్ళను కలిసి మాట్లాడదాం।
నిన్న ఇక్కడ చాలా పెద్ద వర్షం పడిందట అండి. ఈ రోజైతే మాత్రం ఎండ కాస్తా ఉంది కాబట్టి త్వర త్వరగా సామసేనిని పోగు చేసేసుకుందాం అని చెప్పి కోతలు మొదలెట్టేసుకున్నారు వీళ్ళైతే. ఆ త్వరలో వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతాయి, ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇక్కడ కోస్తున్నారు కదా, వీళ్ళతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఒక్కసారి బ్యూటిఫుల్ సీనరీని చూడండి. అసలు మామూలుగా లేదు కదా ఈ సీనరీ అయితే. నా మనసుని చాలా హత్తుకుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే చూడండి. ఏం మాట్లాడుతుంది అర్థం అర్థమవుతుందా నేను మాట్లాడింది? అమ్మా ఏం పేరు? అమ్మా పేరు అమ్మా దసుదా. దసుదా తెలుగు వస్తుందా? తెలుగు రాదా? రాదా. ఏ తొరనో కాయనో దసుదా గోసుదా దసుదా దసుదా. ఓకే ఓకే. ఏం చేయను అనడానికి సోమా సోమా అమ్మా సోమా కట్లోని కట్లోని కట్లోని. తెలుగులో ఏమంటారు చెల్లి దీన్ని? సామ తరుగుతున్నారా? సామ చేయనా? ఆహో ఓకే ఓకే ఓకే. కొయ్యండి అమ్మా. రోడ్డు మీద దగ్గరేనా? ఎంతమంది ఉన్నారు అక్కడ? అక్కడ ఎక్కువ జనం ఉన్నారు. బాగుంది. రోడ్డు నుంచి వెళ్ళనా? ఇలా వెళ్ళిపోయిన చేయను నుండి మొత్తానికి సగానికి పైగా తడిసిపోయామండి. చూడండి ఎలా తడిసిపోయానో నేను. ఇక్కడ మంచిగా ఒక ఇల్లు స్టార్టింగ్లోనే కనిపించింది. ఒక గడ్డి చక్కటి గడ్డితో వేసిన ఇల్లు అన్నమాట. ఈ గడ్డి ఇంట్లోకి వచ్చేసాం. ఫుల్గా వర్షం పడుతూ ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు మనం విలేజ్లో తిరగలేము, ఏమీ వీడియో కూడా చేయలేము. సో దానికోసం ఇంట్లో కాసేపు కూర్చుందాం వర్షం తగ్గే వరకు. చీకటి పడిందంటే ఇంకా పరిస్థితి ఏంటో చూడండి, ఏం చేయాలో తెలియదు. ఈ ఊరు ఆశా వర్కర్ గారండి. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి గారు, ఆశా వర్కర్ గారు. ఇప్పుడే ఈ విలేజ్కి సంబంధించి ఒక చిన్న తెలిసిందన్నమాట విషయం. ఏంటంటే గట్టిగా వర్షాలు కురిస్తే రీసెంట్గా ఒక గర్భిణీని రోడ్డు దగ్గరికి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడ్డారంట. చూసారు కదా, గట్టిగా వర్షం పడితే మాత్రం చాలా కష్టం. కొంచెం గట్టిగా చెప్పండి వినిపించదు. ఇప్పుడైతే పర్వాలేదండి, వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది. వర్షాకాలం అండి, అక్కడ పెద్ద కాలం ఉందండి. ఆ కాలంలో బాగా వర్షం వచ్చి బాగా నీళ్ళు వచ్చింది అనుకోండి, యువతల నుండి అవతల దాటలేము, అవతల నుండి యువతలు దాటలేము. ఏమైనా వాహనాలు తిరుగుతాయండి వర్షాలు లేనప్పుడు? తిరగవండి. ఏమి తిరగవు, కాలు నడకనే. అక్కడ రోడ్ లేదు కదా, అడవి మార్గంలో నుంచి నడిచొచ్చు. మార్గం ఉంది, తర్వాత పెద్ద వాగుంది కదా. ఊరికే కొంచెం వర్షం వచ్చినా బాగా పారుద్ది. ఏ ఊరు తీసుకెళ్తారండి హాస్పిటల్కి? గొడ్లగూడెం కానీ సింతూరు కానీ. గొడ్ల చక్కగా అడవి దగ్గర ఒక గ్రామం అండి. ఈ గ్రామంలో ఇప్పుడైతే మేము వచ్చాము, ఊరికి వచ్చాము, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వీడియో చేయడానికైతే మేము బయటకు తిరగడానికి అవకాశం లేకుండా ఉంది. బాగాలే ఉంది చూడండి, అడవి మధ్యలో గ్రామం దొండుగూడెం. గడ్డిల్లు బాగుంది, చక్కగా కూరగాయలు గట్ట వేసుకోవడానికి. మీరే అల్లుకున్నారా అమ్మా ఇది? మీరే అల్లుకున్నారా? అంతా భలే ఉన్నాయి. ఇంకా ఏమేమి అల్లుతారా ఎదురుతో? మరి మీరు అల్లుకున్నారేమో ఇది? మీ మావయ్య గారు అల్లారా? ఇంకా ఏమేమి అల్లారు? ఇంకేం అల్లలేదా?
ఏ ఊరు సంతకెళ్తారు చెల్లి మీరు? చింతూరు. చింతూరే? రేపు వెళ్తారా బుధవారం? రేపు నేను చింతూరు సంతకు వస్తాను వీడియో తీయడానికి. ఏం పేరు చెల్లి మీ పేరు? నా పేరు చంద్రిక. చంద్రిక. గోడలు ఇప్పుడు ఇలాగా తడక పెట్టేసి ఆ తడక మీద మట్టి రాసి గోడ పెడతారు కదా, పెద్ద పెంకు కొనుక్కున్నారు అలాగా. వర్షం వల్ల దొండుగూడెం గ్రామం యొక్క అందాలన్నింటినీ చూపించలేకపోయానండి. ఏదైతేనేమి ఇక్కడ ఇంకో అందమైన సీనరీ చూడండి. ఆ పచ్చని ప్రకృతి, పొగమంచుల మధ్య చక్కగా ఆ కన్నయ్య గోవుల్ని తోలుకెళ్తున్నట్టుగా ఎంత బాగుందో. జస్ట్ అలా పలకరించానంతే తన మనసులో ఉన్న చాలా మాటల్ని నాతో పంచేసుకున్నారు, షేర్ చేసేసుకున్నారు అన్నమాట. ఒక్కసారి ఆయన స్వరం కూడా మీరు వినండి. లువార్ బుట్టకి పుట్టినవాడే నేను, మళ్ళీ ఆ చెల్లికే చేర్చుకున్నాను నేను ఇక్కడ పెళ్ళి. చూడాలిపోతున్నాయి. సరే సరే అన్న. ఆయన నాతో మాట్లాడిన ఆ రెండు మాటలు ఒక జ్ఞాపకంలాగా మిగిలిపోయాయండి నాకైతే. లొకేషన్ కూడా చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక గ్రామ శివార్లో పోతురాజ్బాబు గుడి అన్నమాట. మీటింగ్కి వెళ్ళారా? సరే సరే అక్క. అమ్మ నడిసే వస్తున్నారు, ఏం లేవా కాడ నడుచుకొని వా. అమ్మో చాలా దూరం కదా, అంత దూరం నుండి నడుస్తున్నారా? ఆటోలు గట్ట ఏమి లేవు కదా దానివల్ల. డబ్బులు లేక ఎంత తీసుకుంటారు అక్క ఇక్కడ దాకా ఆటోకి? 50 రూపాయలు తీసుకుంటారా? వీళ్ళు ఎక్కడి నుండో నడిచి నడిచి వస్తున్నారండి. దొండుగూడెం గ్రామానికి వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు మనం వెళ్ళొచ్చాం కదా ఆ గ్రామానికి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా దొండుగూడెం గ్రామం యొక్క అందాలు, అలాగే సామసేని, ఆ వర్షపు చినుకుల్లో తడిసి ముద్దైన ఆకుపచ్చని ఆ గ్రామం నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఆ బ్యూటీ కళ్ళ ముందు అలా కదులుతూనే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. ఈ వీడియో నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.